ఇతరులు మాట నువ్వు నెరవేర్చాలన్నమాట. రావట్లేదా? సరే, మరి వాక్యంగా ముందుకు వచ్చి మరి వాక్యం నిమిత్తం ఒకటే మాట మన మధ్యలో మరి కోదండరామ్ గారు ఉన్నారు, మరి ముందుకొచ్చి వాక్యాన్ని అందిస్తారు. చెప్పులు కొడతాం. అందరికీ ప్రభు నామములో వందనాలు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యోహాన్ సువార్త.
ఇక్కడ రెండో కార్యం కంప్లీట్ చేసింది ఏసయ్య. ఏం చేసిండు ఏసయ్య? ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పాడు. ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పడంతోనే రెండవ పని కంప్లీట్ అయింది. ఏ పని అది? మానవాళి పాపాల కోసమే బలి కావాల్సిన పని. బలి జరిగిపోయింది, బలి కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ బలి కంప్లీట్ కావడానికి ముందు చేసిన పనులు చాలా ఉన్నాయి. ఇది ఇక్కడికి కంప్లీట్ అయింది, సమాప్తమైనదని చెప్పింది. సమాప్తమైనదని చెప్పే దాంట్లో ఆలోచిస్తే చాలా రకాల అర్థాలు మన జీవితానికి ఉపయోగపడేవి. అందులో ముఖ్యమైన ఒకటి చూసుకుంటే సమాప్తం చేసిందంట ఏసయ్య. దేని సమాప్తం చేసిండు? మన పాప పరిహారార్థ బలి సమాప్తం చేసిండు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా మన పాపాల కోసం ఏదో ఒక బలి అర్పించాలా? ఏసయ్య ఆయన పాపాల కోసం బలి అయినా కాదు కదా, మన పాపాల కోసం ఏసయ్య బలి అయిపోయాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏం లేదు. మన పాపాల కోసం మనం చేయాల్సిన పని చిన్న పని కూడా లేదు. మొత్తాన్ని ఏసయ్య కంప్లీట్ చేసింది. అందుకే అక్కడ సమాప్తమైనది అని అంటారు. ఇట్స్ కంప్లీటెడ్ అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన పాప పరిహారాల బలి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన పాపాల కోసం చేయాల్సిన పనులు ఏమీ లేవు, కానీ దేవుడు చెప్పిన పని ఒకటి ఉన్నది, అది చేయాలి. ఏంటా పని? మీరు మీ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుకుని అని చెప్పిండండి. చెప్పండి కదా, మీరు మీ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడి. శిలువను ఎత్తుకొని వెంబడించుడి అని అంటే క్రీస్తు శిలువను ఎత్తుకొని వెంబడించింది కదా. మనం కూడా కరతం చేసిన ఒక శిలువను భుజాల మీద వేసుకొని రోజు వెళ్దామంటాము కాదు కదా. శిలువ అంటే లోకానికి, లోకంలో ఉన్న పాపానికి సాదృశ్యం, లోకంలో ఉన్న వాళ్ళ రక్షణకు సాదృశ్యం. లోకంలో ఉన్న జనుల భారం అంతా శిలువలో ఉన్నది. ఇప్పుడు కూడా మన మీద భారం ఉంది. లోకంలో అనేక మంది అన్నిళ్ళు ఉండరు, ఆ భారం మన మీద ఉండాలి. శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. లోకంలో ఉన్న అన్నిల కోసం మనం సువార్త ప్రకటించాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పని మనం కూడా కంప్లీట్ చేసి మనకు ఒక రోజు వస్తుంది. అప్పుడు మనం కూడా ఏం చెప్పాలి? సమాప్తమైనదని చెప్పి మన ఆత్మ దేవునికి అప్పగించాలి. అందరం చెప్తాం కానీ ఏది సమాప్తం చేసినాం అనేది ఇంపార్టెంట్. దేవుడు ఇచ్చిన పని సమాప్తం చేస్తున్నామా, లేకపోతే దేవుడు ఇచ్చిన వయస్సు అంటే కాలాన్ని, రోజులను మాత్రం కంప్లీట్ చేసి సమాప్తమైందని చెప్పి వెళ్ళిపోతున్నాం? రెండు విషయాలను మనం మన జీవితంలో ఏం చేస్తున్నాం? రోజులను కంప్లీట్ చేస్తున్నామా? రోజులతో పాటు దేవుడు ఇచ్చిన పని కొంత ఉంటుంది మనకు, ఆ పని కూడా మనం కంప్లీట్ చేస్తున్నామా అనేది చూసుకోవాలి. అసలు ఈ చిరకను తీసుకోవడానికి ముందు అన్ని పనులు అయిపోయినాయి, కానీ ఇంకేమైనా ఉన్నదని ఆలోచించండి. సార్ నేను తప్పి కొంచున్నాను అని అడిగాడు. లేఖనం నెరవేరినట్టు తప్పి కొంచున్నాడు అంటే మరి లేఖనం ఎక్కడ ఉంది? లేఖనం ఎక్కడో రాయబడి ఉందంట అంతకు ముందే. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21వ వచనం. వారు నాకు తప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చి ఎవరికి? దావీదుగా, దావీదు మహారాజు. ఆయన ఎందుకు చిరక తాగడు? ఆయన ప్రవచిస్తున్నాడు అక్కడ. ఎవరి గురించి? పుట్టబోతున్న ఏసయ్య గురించి. చిరకను త్రాగనిచ్చిరట దాహం అయినప్పుడు. అది ప్రవచనం, దావీదు భక్తుల ద్వారా దేవుడు కల్పించిన ప్రవచనం. అది ఎక్కడ నెరవేరిందంటే యోహాను సువార్త 19:29. కాబట్టి ప్రవచనాలన్నీ నెరవేరినాయని లేఖనం నెరవేరినట్టు అని అనుకున్నాడు. అందుకే ఏసయ్య లేఖనం నెరవేరినట్టు ఆయన తప్పుకున్నాడు అంట. మరి మనకేం లేఖనాలు ఇవ్వబడ్డాయి? ఇందాక చెప్పుకున్నట్టు ఒక లేఖనం, మన శిలువ మరణము ద్వారా పాపం వేలిందంట. అది శిలువలో ఆ పాపం కొట్టువేయబడింది. ఇప్పుడే మేము ఏలుతుంది మనకు యేసుక్రీస్తు ద్వారా కృప ఏలుతుంది. కృప, ఆ కృపలో మనం, కృప అనే ఏలుబడిలో మనం ఉన్నాం. పాప పేలుబడి ఎప్పటికైపోయింది? శిలువ మీద
బలియాగం ద్వారా పాపం అనేది మన జీవితాల్లో నుంచి మన బ్రతుకుల్లో నుంచి వెళ్ళిపోయింది. మనకు మన మీద దానికి ఏం లేదు, ప్రభుత్వం లేదు. ఎవరికి ఉంది? మరి కృపకు ఉంది. కాబట్టి ఇప్పుడు మన మనం దేని ఎరువుల్లో ఉన్నాం? కృప ఎరువుల్లో ఉన్నాం. అదే అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి ఏం చేస్తామంట? యేసుక్రీస్తు ద్వారా మనం వెళ్తామంట. ఎవరిని వెళ్తాం? లోకాన్ని. మనము ఏదే వారిగా చేసిండు యేసయ్య. ఆదాము ఎట్లా చేసిండండి? ఏదైన దేవుట్లో ఒక బానిసలాగా చేసిందా? సమస్తము సృష్టించి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అట్లనే మనం కూడా ఎట్లున్నమాట అంటే, బలి జరిగిన తర్వాత పాప పేరు కూడా మన మీద నుంచి వెళ్ళిపోయింది, కృప మన మీదకి వచ్చింది. అప్పుడు ఆ కృపానే యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని మనం వెళ్ళడానికి మనకు అధికారం వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఎట్లున్నాం? లోకంలో ఏలే వారు ఉన్నాం. అట్లా ఉంటున్నామా అంటే కనబడట్లేదు, కానీ ఆత్మలో దాన్ని చూడగలగాలి. మన సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే, మనకి ఎప్పుడు బాధ లేకుండానే అయితే ఉండం, ఏదో ఒక బాధతో బాధపడుతూనే ఉంటాం. కానీ ఆత్మలో చూడవడం అనేది అదొక ఆత్మీయ స్థితిలో అదొక మెట్టు. పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు దరిద్రుడనో అప్పుడే ధనవంతుడను. ఎట్లన్నాడు అన్నమాట? ఆయన అప్పుడు దరిద్రుడు అంట. అంటే దరిద్రుడు అంటే ఏంటి? కనీసం ఒంటి మీద తిండి అనేది పక్కకు పెట్టండి, తిండి కంటే ముందు ఒంటి మీద వస్త్రం ఉండాలి. ఆ వస్త్రాలు కూడా సరిగా లేకుండా అని నేను అనుకుంటున్నాను. ప్రాపర్గా ఆయనకు బట్టలు కూడా లేవు. అట్లాంటి స్థితిలో ఆయన ధనవంతుని అని చెప్తున్నాడు. అదే ఆత్మలో చూడడం. ఆత్మలో ఎట్లుంటుందంటే, మనం ఎప్పుడు దరిద్రులాగా లోకంలో కనపడవచ్చు, కానీ ఆ స్థితిలో ఆ క్షణంలో మనం ఆత్మలో దేవుల్లో చూడగలిగితే మనం ఆ స్థితిలో ధనవంతులుగా కనపడతాం. ఎందుకు ధనవంతులం? మనం భూమి మీద మనకి ఏమి లేనందుకు కాదు, ఏమి ఉన్నందుకు కాదు. మన నిరీక్షణ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తులో ఉంది. ఆయన ఎక్కడ ఉంటాడు? నిత్యత్వంలో ఉంటాడు. మనం కూడా అక్కడికి వెళ్ళేవారు. అంటే నిత్యత్వంలో మనకి ఏం దాచబడి ఉన్నదో అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టి మనం ఆనందంగా ఉండగలుగుతాం. అంటే అది మన ధనం. పరలోకం సువార్తకు మనం ధనం ఖర్చు పెడితే ఏమవుతుంది? పరలోకంలో మనకు ధనం ఒక బ్యాంకులో వేసుకున్నట్టుగా నిల్వ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత దరిద్రము ఎంత ధనవంతులం అనేది పాయింట్ కాదు. మనం నిత్యత్వంలో ఏ స్థితిలో ఉంటాం అనేది పాయింట్. నిత్యత్వంలో ఏ స్థితిలో ఉంటాం అనేది ఎట్లా నిర్ణయించబడుతుంది? అంటే మనం పాటలు పాడితేనో, ఇక్కడికి వచ్చి మెసేజ్ చెప్తేనో, ప్రార్థన చేస్తేనో కాదు. దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. దేవుడికి ఇష్టంగా బ్రతకాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని నెరవేర్చాలి. నా తండ్రి మాట ఎవడు వినడో లేఖనం ఉండదు కదా. నా తండ్రి చెప్పింది ఎవరైతే చేస్తారో వాడి అన్న నేను ఉంటాను, నాలో వాడు ఉంటాడు, అందరం కలిసి ఏకంగా ఉంటాం అంటాడు. అంటే తండ్రి మాటను నెరవేర్చాలి. ఇంకా మనది మనం చూసుకోవాలి. ఎవరి ద్వారా చూసుకోవాల్సిన అవసరం ఏమి? బైబుల్లో ఏ మాటలు నాకు ఉన్నాయి, నాకు ఆశీర్వాదాలు ఏమున్నాయనే కంటే ముందు నా బాధ్యతలు ఏమున్నాయి, నేను నెరవేర్చవలసిన లేఖనాలు ఏమున్నాయి, వాటిని చూసుకొని వాటిని నెరవేర్చినట్టయితే తండ్రికి ఇష్టలు ఉంటాం. తండ్రికి ఇష్టలుగా ఉంటే మన ధనం పరలోకంలో కూర్చోబడుతూ ఉంటుంది. మనం నిజంగానే అప్పుడు ఏమైతాం? ధనవంతులం అవుతాం. అంతే కదా, ధనవంతులం అవుతాం. అయితే యేసయ్య సమాప్తమైనదని చెప్పాడు కదా. ఆ సమాప్తమైనదని చెప్పిన దాంట్లో యేసయ్య శిలువ మీద బాధపడుతున్నాడు కదా. ఎండకు రక్తం మొత్తం కారిపోయింది, వీపులో మొత్తం గాయాలు, పంచగాయాలు, ముళ్ళ కిరీటం, ఇన్ని బాధలతోని యేసయ్య ఏడ్చుకుంటూ సమాప్తమైందని, అమ్మ ఈ పెద్ద పని అయిపోయిందా, తాజాకి అయిపోయిందా అని చెప్పినట్టు అనిపిస్తుందా? కాదు. విజయోత్సాహం అంటుందండి, విజయ ఉత్సాహం. అంటే విజయం వచ్చిందనే ఆనందంతో యేసయ్య సమాప్తమైంది అని చెప్తున్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చూసుకున్నామంటే, వెనకటి కాలంలో మహారాజులు యుద్ధానికి వెళ్ళేవారు. యుద్ధానికి వెళ్తే రెండు రాజ్యాలలో ఒక రాజ్యం ఎట్లాగో ఓడిపోతుంది. గెలిచిన రాజు గాయం తగలకుండా అయితే ఉండడు కదా, గాయం తప్పకుండా అవుతుంది. యుద్ధానికి వెళ్ళినాక గాయం తగలదండి, తగులుతుంది కదా. యుద్ధానికి వెళ్ళినాక ఏదో ఒక చోట గాయం తగులుతుంది. కానీ గెలిచిన రాజుకు కూడా గాయాలు తగిలినప్పటికీ గెలిచిన తర్వాత అతనికి ఉండే ఆ విజయోత్సాహం ఉంటుంది కదా, దాన్ని మనం ఎట్లా చెప్పగలుగుతాం?
అది చెప్పడం అసత్యమైన ఆనందం. ఎన్ని రోజుల నుంచి అతను ముందు నుంచి ప్లాన్ చేసుకొని రాజు మీదకి ఎట్లా యుద్ధానికి వెళ్ళాలని ఎన్నో 2-3 సంవత్సరాల నుంచి చేసిన ప్లాన్, ఆయన చేసిన యుద్ధం, నిద్ర లేని రాత్రులు, ఆహారం లేని రాత్రులు, అట్లాంటివన్నీ గడిపి 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 యుద్ధం చేస్తే చివరి క్షణంలో గెలిచిన ఆ సిచ్యువేషన్లో వచ్చే ఆనందం అది వర్ణనాసత్యం. అట్లాంటి ఆనందంలో ఏసఐ చెప్తున్నా చూడమాట ఏమైనా సమాప్తం ఉంది. అది బాధతో చెప్పే మాట అస్సలే కాదు, అంత గొప్ప మాట. కానీ ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, సమాప్తమైనది అనే దానికి అర్థం ఏంటంటే ఎండ్ అయిపోయింది అన్నట్టు, ఆ పని అయిపోయింది అని అంటున్నాం. అంటే ఆరంభము అయింది, అంతము అయిపోయింది. ఒక పనికి స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. దేనికైనా అంతే కదా, పిల్లలకైనా అంతే కదా. స్కూల్లో జాయిన్ చేస్తాం, ఎండ్ ఎప్పుడైతుంది? స్కూల్ నుంచి అయిపోయి ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు వాడికి ప్రక్రియ మాత్రం కంప్లీట్ అయింది. మన జీవితంలో కూడా మనం చేసే రోజువారీ పనుల నుంచి సంవత్సరాలు చేసే పనులు, ఇల్లు కట్టడం అయినా ఏదైనా సరే, ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఏసే కూడా స్టార్ట్ అయ్యిండు, ఎండింగ్కి వచ్చిండు. ఎట్లా? విజయోత్సాహంతో. మనం మన జీవితంలో చాలా పనులు స్టార్ట్ చేస్తూ ఉంటాం. నేనైనా మీరైనా ఎవరైనా బైబిల్ చదవడంలో కానీ ఇంకా ఏదైనా దేవుడి విషయంలో కానీ లోక విషయంలో కానీ చాలా పనులు ప్రారంభమైతే ఉంటుంది. ప్రారంభం చాలా ఉత్సాహంగా ఆసక్తికరంగా ఉంటుంది, కానీ అంత పెట్టు ఉండదు అనేదే విషయం. ఆరంభం కంటే అంతము ముఖ్యము అని ఒక దగ్గర వాక్యం ఉంటుంది, అది ఏసఐ నెరవేర్చింది. ఆరంభం ఎట్లున్నా అంతం మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఏ విధంగా ఉన్నది? అప్పటి వరకు 4000 సంవత్సరాల నుంచి ఏలిన పాపం మీద ఒక్కసారిగా విజయం వచ్చింది. ఎవరికి? ఏసఐ ఒక్కడిగా మొత్తం మన అందరికీ, అప్పటి వరకు చనిపోయిన జనాలకు, అప్పుడు ఉన్న వ్యక్తులకు. ఇంకా ఈ భూమి 8 సంవత్సరాలు ఉన్నదో, 8 వందల సంవత్సరాలు ఉన్నా, 8 సంవత్సరాలు ఉన్నా, అప్పటి వరకు ఉండే వాళ్ళందరికీ కూడా ఏమొచ్చింది? పాపం మీద విజయం వచ్చింది. అట్లాంటి విజయం రావడానికి కారణం ఏంటిది? సరైన అంతం. అంటే ఆరంభం బాగానే ఉంది, అంతం కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది. మనం కూడా దేవుడి విషయాలలో ఆరంభ శూరులు అంటుంటాను. ఆరంభ శూరత్వం. శూరత్వం అంటే ఏంటంటే గర్వంగా చెప్పుకోవడం అన్నట్టు, అంటే హీరోయిజం, బిల్డప్ చేయడం. స్టార్టింగ్లో ఎవరైనా అట్లనే ఉంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ 2-3 డేస్లో ఎంజాయ్గా పోవచ్చు, కానీ టీచరు హోంవర్క్స్ ఇవ్వడం, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం, స్కూల్లో దెబ్బలు పోవడం, అట్లాంటి అయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఎస్కూడుకుంటున్నా ఏడవడం మొదలుపెట్టారు. మనం కూడా చాలా విషయాలు అట్లనే ఉంటాం. ఆరంభంలో స్కూల్గా ఉంటాం, అంతానికి వచ్చేసరికి వదిలేస్తాం. అట్లాంటి వాళ్ళు ఉండొద్దని ఏసరి ఇక్కడ ఒక పాఠం కూడా నేర్పుతున్నాడు మాకు. ఇంకొక చిన్న విషయాన్ని చూసుకొని ముగిద్దాం, సమయం ఎక్కువైపోతున్నప్పుడు. లూకా సువార్త 22:42. చాలు, ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తం అయితే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోను. కానీ ఏమైంది? తొలగిపోయిందా? పోలే కదా. ఆ గిన్నె ఏంటిది? ఏసఐ సిలువ అయితే తొలగిపోయిందా? పోలేదు. అంటే ఒక రకంగా చిన్న కోణంలో చూసుకుంటే ఏమవుతుంది? ఏసఐ ప్రార్థనను తండ్రి అయిన దేవుడు అంగీకరించలేదు. ఇంకొక లేఖనం చూసుకున్నాం, 2 కొరింథీయులు 8:9. ఏమైందంటే మనం ధనవంతులు ఉండాలని ఆయన మన కోసం దరిద్రుడైనట. మనం రక్షింపబడాలని మన కోసం ఆయన సిలువలో చనిపోయాడు. మన కోసం ఆయన అన్నిటికంటే తక్కువ స్థితిలో జన్మించాడు. మన పిల్లలు ఎవరు కూడా, దాదాపుగా ఈ లోకంలో ఎవరు కూడా రోడ్ల పక్కన జన్మించరు, పుట్టగానే పశువుల తొట్టిలో పడుకోరు. ఆయన స్టార్టింగ్ పాయింటే అక్కడ ఉన్నది, చాలా కింది స్థితిలో ఉన్నది ఏసఐ జనం. అట్లాంటి స్థితిలో ఏసఐ పుట్టింది. ఎందుకు? మనం ధనవంతులుగా ఉండాలన్నాడు.
అదే ఇక్కడ కూడా కనబడుతున్నది. ఎక్కడ? లూకా సువార్త 22:42 కూడా మన కోసం యేసయ్య ఒక ఆపోజిట్ పని చేస్తున్నట్టు కనబడుతుంది. ఏంటి అని అంటే, మన ధనవంతులు ఉన్నారంటే భూమి మీద యేసయ్య దరిద్రుడు కావాలి, మనం బాగుండాలంటే యేసయ్య మన కోసం చనిపోవాలి. అదేవిధంగా మన ప్రార్థన అంగీకరించబడాలంటే యేసయ్య ప్రార్థన ఒక్కసారైనా తిరస్కరించబడాలి. అది అక్కడ జరిగింది. యేసయ్యకు బాధ అయ్యి లేకపోతే శిలువ మీద చనిపోవడానికి ఒక భయం అయ్యి మనిషి మన అంటే మానవ శరీరంలో ఉన్నందుకైనా ఆ బాధ తట్టుకోలేని భయపడి ఆ మాట చెప్పట్లేదు, భిన్నీ తొలగించుకోవాలి, భయపడట్లేదు. ఆయన ఆనందంగానే ఉన్నాడు మన కోసం, చాలా భారం కలిగి ఉన్నాడు. కానీ ఆ భారంగంతటి దాన్ని ఆ భారంగంతటి హృదయంలో నింపుకొని ఆ గిన్నె తొలగించమనట్లేదు. కానీ ఆ భారంలో ఇంకొక భారం కూడా తోడైంది. అయ్యో, నా పిల్లల ప్రార్థన నా తండ్రి అంగీకరించాలంటే ఒక్కసారైనా నా ప్రార్థన తృణీకరించబడి ఉండాలి అనేది. అట్లాంటి ప్రార్థన కోసం దేవుడు అక్కడ నా మీ చిత్తం అయితే ఈ గిన్నె నాయకు నన్ను తొలగించు అని తిరస్కరించబడాలని ఒక ప్రార్థన చేస్తాడు. కాబట్టి మన ప్రార్థనలన్నీ ఏమవుతున్నాయి? అంగీకరించబడుతున్నాయి. మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి, మనం చేసే స్తుతి అంగీకరించబడుతుంది. మనం ఏ బలి చేయకుండా కూడా ఆయన రక్తం కిందకి వచ్చినప్పుడు మన పాపాలన్నీ పోతున్నాయి, మనం తొందరలో నిత్యత్వంలో కూడా ఉండబోతున్నాం. కాబట్టి దేవుడు మన పట్ల చేసిన ఈ కార్యాలన్నింటికి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వాక్యం దేవుడు మన ఇంటిలో దీవించిన చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడ, మీ కృపను బట్టి మీకు పొందాలి, మీ మాటలను బట్టి మీకు పొందాలి దేవ. మీ మాటలన్నీ నా మా హృదయాల్లో భద్రపరచండి, పలింపజేయండి. ఇంకా మీ ప్రేమకరంగా మీ వీటిని ధ్యానించి మీరు వాస్తవ లోతుల్లోకి వెళ్ళడానికి సహాయం చేయండి. సో మీ మాటలన్నీ మాకు భద్రపరచండి, దుష్టు మా నుంచి మీ వార్తలను ఎత్తికెళ్లకుండా కాపాడి మనం మీరే నడిపించామని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతి వేడుకొని పొందుకొని నమ్ముతాం. ఆమేన్.